మేడం మహాసేన రాజేష్ గారు అండ్ కొలికపూడి శ్రీనివాసరావు గారు వీళ్ళిద్దరికి కూడా మరి టీడీపీ పార్టీ నుంచి టికెట్ లభించింది. అయితే దీనిపైన కొంతమంది వ్యతిరేకత చూపిస్తున్నారు, అంటే వీళ్ళిద్దరు గతంలో చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మరి దీని ప్రభావం ఎలా ఏ విధంగా ఉంటుంది, వీళ్ళిద్దరికి టికెట్స్ ఇవ్వడం పైన మీ ఒపీనియన్ ఏంటి మేడం? వాళ్ళ పార్టీలో పనిచేసే వాళ్ళకి వాళ్ళు టికెట్లు ఇచ్చుకోవటం అనేది పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రం ఆ పార్టీకి ఉంటుంది. అవును, దీని గురించి అసలు ఎవ్వరము మూడవ వ్యక్తులు మాట్లాడడానికి వీల్లేదు. ఎప్పుడు మాట్లాడవచ్చు అంటే ఇప్పుడు కూనీలు చేసిన వాళ్ళకో, దొంగతనాలు చేసిన వాళ్ళకో, బ్యాంక్ అప్పులు ఎగ్గొట్టిన వాళ్ళకో, బ్యాంకులను మోసం చేసిన వాళ్ళకో, అంటే వెరసి నేరారోపణలు ఉన్న వాళ్ళు, అత్యాచార కేసుల్లో ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి టిక్కెట్లు ఇస్తే ఎందుకు అలాంటి వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చారు అని మాట్లాడవచ్చు. అంతేగాని వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఇష్టమయ్యి వాళ్ళ పార్టీలో పనిచేసిన వాళ్ళకి వాళ్ళు టిక్కెట్లు ఇచ్చుకుంటే మనకేంటండి నొప్పి అసలు మధ్యలో? ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని ఉంటుంది, వాళ్ళు అప్పుడప్పుడు లెక్కలు తీసి చెప్తూ ఉంటారు ఏమనంటే ఈ పలానా పార్టీలో ఇలాంటి నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ పలానా పార్టీలో అత్యాచార కేసుల్లో నిందితులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, పలానా పార్టీలో బ్యాంకు మోసాలు చేసిన వాళ్ళు ఉన్నారు, హత్య రాజకీయాలతోటి ప్రత్యక్ష సంబంధం ఉన్నవాళ్ళు ఉన్నారు హత్యలతోటి అని ఇలా రిపోర్ట్ ఇస్తారు. అలాంటి వాళ్ళకే ఇవ్వగాలేంది. ఇవాళ మన పార్లమెంటును చూసుకుంటే గనక తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళు 30 మంది, అలాగే ఒక మోస్తరు నేరాలు చేసిన వాళ్ళు ఇంకొంతమంది, ఇట్లా లిస్ట్ ఉంది. ఓకే, మరి అలాంటప్పుడు ఆ లిస్టులో వీళ్ళిద్దరు అయితే రారు నాకు తెలిసి. ఒక్కటేంటి అంటే ఉన్నది ఏ కేసుల్లో ఉన్నారు. ఇప్పుడు కొలికిపూడి గారు ఒకసారి ఒక టీవీ డిబేట్లో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బీజేపీ నాయకుడి పైన చెప్పు తీసుకుని కొట్టాడు, కొట్టాడో కొట్టబోయాడో చెప్పు చూపించాడు, అంతవరకు అయితే ఫర్ ష్యూర్. ఆ తర్వాత మొన్న వ్యూహం సినిమాలో రామ్ గోపాల్ వర్మ పూర్తిగా ఒక పార్టీ కోసం సినిమా తీశాడు కాబట్టి, పార్టీ కోసం సినిమా తీశాడు రామ్ గోపాల్ వర్మ. ఆ విషయంలో తను ఉంటున్న పార్టీకి ఇబ్బంది కలిగేటట్లు, లేకపోతే ఆ పార్టీ ప్రతిష్టకి భంగం కలిగేటట్లు వాళ్ళ అధినాయకుడిని చౌకబారుగా చూపించిన దానికి సందర్భంగా కొలికిపూడి స్పందించిన విషయం అది. అదే రామ్ గోపాల్ వర్మ కాకుండా వైఎస్ఆర్ పార్టీ ఆ సినిమా తీసింది అనుకోండి, పార్టీ తరఫున సినిమా తీసింది అనుకోండి, ఎవరికి అభ్యంతరం ఉండదు, సమాధానం వాళ్లే చెప్పుకోవాల్సి వస్తారు. అసలు రామ్ గోపాల్ వర్మ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎజెండాతోటి తన సినిమాలు తీస్తున్నాడు అనేది ప్రశ్న కదా. అందుకోసం అని చెప్పి కొలికిపూడి మాట్లాడింది. అయినప్పటికీ కూడా కొలికిపూడి వ్యాఖ్యలు అంత ధర్మబద్ధమైనదా కాదా అనేది నేను చెప్పలేను, కానీ చట్టానికి మట్టుకు సంబంధించినంత వరకు కొంత ఇబ్బందికరమైన విషయమే. అవును, ఎవ్వరికి కూడా ఎంత నేరం చేసిన వాళ్ళైనా సరే చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు లేదు మనకి, మనం మాట్లాడకూడదు. ఇప్పుడు సడన్గా ఏదన్నా ఒక వినకూడని విషయం విన్నప్పుడు టీవీ డిబేట్లు అట్లాంటి వాటిల్లో ప్రిపేర్ అయ్యి ఎవరు రారు. ఆ టాపిక్ అట్లా వెళ్తున్నప్పుడు ఆ సందర్భాన్ని బట్టి కోపం వచ్చి మన రియాక్షన్ అలా ఉంటే అది వేరు, కానీ ఇది అతను ఉద్దేశించి అన్నమాటే కదా కొలికిపూడి శ్రీనివాసరావు అలా అనకుండా ఉండాల్సింది. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ సినిమాలో వాళ్ళని చూపించిన విధానానికి వాళ్ళు కోపోద్రికులయ్యి అలా అన్నమాట వాస్తవం. దానికి సంబంధించి ఏదైనా కేసు అట్లాంటివి ఉంటే ఆయన సమాధానం చెప్పుకుంటాడు, దానికి సంబంధించి ఆయన వివరణ ఇచ్చుకుంటాడు ఆయన. అంతేగాని ఒక హత్య చేసిన దానికి వివరణ ఇవ్వటం అయితే కుదరదు కదా, ఒక అత్యాచారం చేసిన దానికి వివరణ ఇవ్వటం కుదరదు కదా. మరి దానికి దీనికి చాలా తేడా ఉంది. నేరారోపణ అంటే నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళే పార్లమెంట్లో కూర్చున్న తర్వాత ఇట్లా ఒక టీవీ డిబేట్లో చెప్పు చూపిస్తాను, లేకపోతే పలానా మనిషిని చంపేసిరండి నేను ఆయన తలదీస్తే నేను డబ్బులు ఇస్తాను అనడము, ఇవన్నిటికీ ఇవి అంత సీరియస్గా మాట్లాడుకునే విషయాలు కాదేమో వాటితో పోలిస్తే అని అనుకుంటున్నా. పైగా కొలికిపూడి శ్రీనివాసరావు
అతను ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా అతను ఒక మేధావి, అతనికి ఒక విషయ పరిజ్ఞానం ఉంది, అతను ఐఏఎస్ స్టూడెంట్స్కి కోచింగ్ ఇచ్చే కోచింగ్ ఇన్స్టిట్యూషన్ నడిపేవాడు నాకు తెలిసి. అప్పుడు అడపాదడప టీవీ డిబేట్లకు వచ్చేవాడు ఒక 5-6 సంవత్సరాల క్రితం. కానీ అతను జనరల్ అనలిస్ట్గా వచ్చేవాడు తప్పితే ప్రత్యేకంగా ఒక పార్టీలో చేరతాడని నేనైతే అనుకోలేదు. కానీ అతను అమరావతి రైతులకి జరిగిన అన్యాయం విషయానికి వచ్చేసరికి మటుకు అతను చాలా రియాక్ట్ అయిపోయి ఇన్స్టిట్యూటు ఇదంతా గాలికి వదిలేసేసి అమరావతిలోనే కూర్చొని అమరావతి రైతులతో పాటు పోరాటం చేసిన కొలిక్పూడి శ్రీనివాసరావు. ఒక రకంగా ఏంటి అంటే ఇవాళ అతనికి సీట్ ఇవ్వడము అనేది అతను అర్హత ఉన్న వ్యక్తి, అతనికి ఇవ్వడం అదేదో చాలా పెద్ద తప్పని నేను అనుకోను. పైగా చాలామంది అతనేమి గాలివాటి మనిషి కూడా కాదు, అతను ఒక స్థిరమైన రాజకీయాలు చేస్తూ వచ్చాడు 5 సంవత్సరాల నుంచి కూడా. ఏ రోజైతే అమరావతి రైతులకు అన్యాయం జరిగిందో ఆ రోజు నుంచి అమరావతిలోనే కూర్చున్నాడు అతను. అమరావతి పరిరక్షణ సమితి అని పెట్టి దాని ద్వారా వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు ఉత్సాహాన్ని ఇస్తా, అతనికి కావాల్సిన లీగల్ పాయింట్లు ఇస్తా, ఒక చరిత్ర గురించి మాట్లాడుతూ ఇతోధికంగా తను చేయగలిగినంత సహాయం చేస్తున్నాడు అక్కడ ఆ రైతుల కోసం. అందుకని అతనికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం అంటే తెలుగుదేశం పార్టీలో అంతగా పనిచేస్తున్నప్పుడు, మమేకమై పనిచేస్తున్నప్పుడు, రైతుల కోసం అంత ఇదిగా పనిచేస్తున్నప్పుడు, పైగా అతని ఏరియా అది అమరావతి ఏరియాలోనే అతని సొంత ఊరు, అందుకని చెప్పి అతనికి ఇవ్వడం అది పెద్ద మాట్లాడాల్సిన విషయమే కాదు. ఇకపోతే మహాసేన రాజేష్, అతను కూడా ఒక దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి అతను కొంచెం మీడియాలో ఉన్నాడు. అతను ఒకప్పుడు అతని పని విధానం ఎలా ఉండేది అంటే అయ్యప్ప స్వామి దేవాలయంలోకి మహిళల ప్రవేశం అప్పుడు నేను అతన్ని ఎక్కువగా అతని మాటలు నేను అది చాలా ఎక్కువగా ఉన్నాను. నేను చాలా టీవీ డిబేట్లలో ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉండేదాన్ని. మాట్లాడుతూ ఉన్న సందర్భంలో అతని మాటలు నేను విన్నాను. అయితే అతను ఎవరినైతే అంటరాని వాళ్ళుగా చూస్తారో, ఎవరినైతే కింద కులాల వాళ్ళని వెలివేసినట్లుగా చూస్తారో, వీళ్ళు హిందూ మతానికి దూరం, వీళ్ళు హిందూ మతంలో ఉండటానికి వీల్లేదు, వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఎస్సీ కులంలో పుట్టారు అంటే వాళ్ళకి హిందూ మతంతో సంబంధం ఏంటి అని మాట్లాడే మేధావులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అతను ఎక్కువ ప్రశ్నిస్తూ ఉండేవాడు. అది నిజం కదా? ఇప్పుడు నేను మతాన్ని నేను ఎంచుకునే హక్కు నాకుంది, నా కులం కాదు మతాన్ని ఎంచుకునే హక్కు నాకుంది. మరి అలాంటప్పుడు నేను ఎస్సీ కులంలో పుట్టాను కాబట్టి నాకు నేను గుళ్ళోకి రావద్దు అంటే ఎలా కుదురుతుంది? ఇది ఇప్పుడు మొదలైన ఉద్యమం కాదు, గాంధీయే ఈ ఉద్యమం చేశాడు, గాంధీ కంటే ముందు కూడా చేశారు కొంతమంది, ఎప్పటి నుంచో ఉంది ఇది సమాజంలో. మరి అలాంటిది అదే పని మహాసేన్ రాజేష్ చేశాడు. చేసినప్పుడు మహాసేన్ రాజేష్ చేసిన తప్పు ఎట్లా అవుతుంది? గాంధీ చేసింది తప్పు అయితే మహాసేన్ రాజేష్ చేసింది కూడా తప్పే. అంటే నేనేమి గాంధీతో పోల్చట్లేదు, నేను ఒక ఐడియాలజీ చెప్తున్నా. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు, అంబేద్కర్ ఐడియాలజీని వంట పట్టించుకున్నాడు మహాసేన్ రాజేష్. ఏమీ అతనికి ఆ హక్కు లేదా? అతను మాదిగ సామాజిక వర్గం కావచ్చు, మాల సామాజిక వర్గం కావచ్చు, ఏ సామాజిక వర్గం అనేది మనకు సంబంధం లేదు. అతను అంటరానితనాన్ని వ్యతిరేకిస్తున్నాడు, అంటరానితనం కుదరదు అంటున్నాడు. హిందూ మతానికి హరిజనులకి సంబంధం లేదంటే అతను ఒప్పుకోవట్లేదు. తప్పే ఉందండి అందులో? అతను రాజ్యాంగబద్ధంగానే ఉన్నాడు, రాజ్యాంగంలో ఇదే కదా చెప్తుంది. రాజ్యాంగం కూడా ఒప్పుకోదు కదా? అంతరాంతనాన్ని ఒప్పుకుంటుందా ఎక్కడన్నా? లేదు. ఈ కులాలను వెలివేయడం ఏమైనా ఒప్పుకుంటుందా? ఓ గుళ్ళోకి రావద్దు అనేది ఒప్పుకుంటుందా? గుళ్ళో నువ్వు ఈ కులంలో పుట్టావు కాబట్టి నువ్వు గుళ్ళోకి రావడానికి వీల్లేదు అంటే రాజ్యాంగబద్ధంగా కేసు పెట్టచ్చు వాళ్ళ మీద. మరి అదే కదా అతను చేస్తున్నాడు. ఒకసారి ఒక దళితుడు మామిడికాయల తోటలోకి వెళ్ళి మామిడికాయలు కోసాడని చెప్పి చంపేశారు అతన్ని, మామిడికాయలు దొంగతనం చేశాడని. దానికి వ్యతిరేకంగా మాట్లాడాడు అతను. ఎప్పుడు మాట్లాడినా ఇలాగే మాట్లాడతాడు అతను. ఒకప్పుడు అసలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు అతను, ఉంటే అక్కడ వైఎస్ఆర్ పార్టీలో అతను నానా ఇబ్బందులకి గురి చేసి అతను యూజ్ అండ్ త్రోలాగా వాడుకుందామని చూస్తే
వాళ్ళ భావజాలం తన తన సంబంధించిన కులానికి చాలా వ్యతిరేకంగా ఉంది అని అర్థం చేసుకుని అతను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాడు. అది తప్పెలా అవుతుంది? ఆ రోజుల్లో, పాత రోజుల్లో అతను హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడాడు అనేది అతని మీద అభియోగం. అతను హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. హిందువులలో, హిందూ మతంలో కొంతమంది పనిగట్టుకుని ఫలానా వాళ్ళే హిందూ మతం కిందకు వస్తారు, ఫలానా వాళ్ళు హిందూ మతానికి కిందకి రారు అని చెప్పి దేవుణ్ణి ఎంపిక చేసుకునే హక్కుని వీళ్ళు ఒప్పుకోకుండా, వీళ్ళు ఎంపిక చేసిన వాళ్ళనే దేవుణ్ణి కొలవాలి అని, అంటే అగ్రకులాలు మాత్రమే హిందూ మతానికి చెందిన వాళ్ళు అని అంటున్న భావజాలానికి వ్యతిరేకంగా అతను పనిచేశాడు. అతనేమి హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేయలా, హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా పనిచేశాడు. మరి అలాంటప్పుడు అతను పైగా అతనేమి నిర్భయంగా, అది నా గొంతే, నేను అప్పుడు తెలిసి తెలియక నేను మాట్లాడాను, నాకు అప్పుడున్న పరిజ్ఞానం బట్టి నేను మాట్లాడాను, కానీ నా ఉద్దేశం కరెక్టే, నేను మాట్లాడింది తప్పు కావచ్చు కానీ నా అభిప్రాయాలు కరెక్టే అని చెప్పి అతను మాట్లాడటం జరిగింది. మరి అలాంటప్పుడు ఇంకా అతన్ని కాదనటానికి మీకేం హక్కు ఉంది అసలు? ఇవన్నీ వాళ్ళిద్దరూ ఖచ్చితంగా గెలుస్తారు అనే ఒక భయం వీళ్ళకి, వాళ్ళకి సరిపడా క్యాండిడేట్లు వీళ్ళ దగ్గర లేరు. ఆ రెండు నియోజకవర్గాల్లోనూ అతను పైగా కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు చాలామంది వ్యతిరేకిస్తే అతను దాన్ని చాలా వ్యతిరేకించాడు. అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టకూడదు అని అడిగాడు. కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టకూడదు అని పోరాటం చేశాడు. అలాంటివన్నీ వీళ్ళకి నచ్చవన్నమాట. ఇప్పుడు అతనికి అవునన్నా కాదన్నా అతనికి ఒక మంచి పాపులారిటీ ఉంది. అతను ఒక యూట్యూబ్ మేనేజ్ చేస్తున్నాడు, దానిలో చాలా వీడియోలు అప్లోడ్ చేస్తాడు, ఆ వీడియోల గురించి అన్ని వివరంగా చెప్తూ ఉంటాడు. కాకపోతే వీళ్ళందరి బాధ ఏంటి అంటే వాళ్ళిద్దరూ దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళ ఆ రెండు, ఆ ఇద్దరు కూడా వాళ్ళ సామాజిక వర్గం ఓట్లు పూర్తిగా కొల్లగొడతారు. అక్కడ వీళ్ళు వాళ్ళిద్దరికి ధీటైన క్యాండిడేట్లు లేరు, మన క్యాండిడేట్లు ఓడిపోతారు అనే ఒక భయంతో వాళ్ళు చేస్తున్న ప్రచారం తప్పితే ఈ ప్రచారంలో ఏమాత్రం మనం నమ్మదగ్గాల్సిన విషయం లేదు, ఆలోచించాల్సిన విషయం.